లేకపోతే ఇంగ్లీష్లో పడుతుంది కదా అని నాకు తపన. ఇప్పటికీ గుర్తున్నాయి పద్యాలు? ఇప్పటికి కంటాస్తా ఉన్నాయి. చెప్పండి, ఏమైనా ఒకటి రెండు చెప్పండి. సుమ శతకం కంటాస్తా ఉండే, తర్వాత దాశరథి శతకం చెప్పండి ఒకటి రెండు. ఒకటి రెండు దానము చేయనేరని ధార్మికు సంపదలుండి ఇండియన్ దాని పలాయ నంబగుట తద్యము బూరుగా మానుగ్రాచినం దాని పలాయ నంబగుట తద్యము బూరుగా మానుగాచినం దాని పలంబులూరక వృథాపడిపోవ ఎండుగాలిచే గానలలోననేమిటికి గాక అభోజ్యం లౌట భాస్కర. భాస్కర్ చెప్పండి రుక్మిణి కళ్యాణంలో. రుక్మిణి కళ్యాణంలో అమ్మలగన్న అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుట్టమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ అడుపారెడి బుచ్చిన అమ్మ నన్నిలో అని. తర్వాత రుక్మిణి కళ్యాణంలో గణనాభూతుడేయనో నడుము మార్గశాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా దలిచనో విచ్చేసనో అని ఏదో పద్యం ఉంది. అప్పుడప్పుడు మర్చిపోతున్నా. మందార మకరంద మందార మకరంద మాధుర్యముల దేలు మధు పంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచ చెనునే తరంగునులకు లలితరసాల పల్లవ కాది ఐచక్కు పోలి చేరునే కుటజములకు ఉండేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్త మేరీకి నితంబు చేరనేడ్చు వినుత గుణశీల మాటలు వేయనేలా. మీరు అప్పుడు మీ పాఠశాలలో ఉదయం ప్రార్థన చేయించేవారా? ఉదయం ప్రార్థన అంటే జనగమన చేయలేదు. ఏముండేది అప్పట్లో? అప్పుడు జనగమన ఏముండదు, ఏముండదు. సర్కార్ పడ్డే కదా, గవర్నమెంట్ స్కూల్ కదా, ఏముండదు. పల్లెటూళ్ళు అయితే భూపాడలు లేదు. అంటే భూపాడ అంటే అప్పుడు శ్లోకాలు చేతలేదు అని వ్రతకాలం ఉండే వ్రతకాలం రాత్రి 9 గంటల దాకా బండి నడిచేది. రాత్రి సంధ్యాదీపం నమస్తే అని సంధ్యాదీపం వెళ్ళించడం, రాత్రి 9 గంటలకు ఇంటికి రావడం, పొద్దుగా 4 గంటలకు లేచి బడికోవడం. పొద్దున 4 గంటలకు? 4 గంటలకు. 4 గంటలకు ఏం పడండి? 4 గంటలకు లేచిపోవాలి. లేచిపోయి ఎవరు ముందొస్తే పలక బల్పం ఉండదు, ఎవరు ముందొస్తే వాళ్ళు చుక్క సిరి 1, 2, 3, 4 ఎవరు ముందొస్తే వాళ్ళు పోవాలి. పలక తీసుకొని వాళ్ళ పేరు రాస్తున్నారు. వాళ్ళు ఎట్లయితే ఎట్టెట్టేస్తారో ఒకటుంటే ఒక దెబ్బ కొట్టేది, రెండు దెబ్బలు కొట్టేది. 4 గంటలకి పిల్లలు వచ్చింది. 4 గంటల నుంచి భూపాడలేదు, భూపాడాలని ఇప్పుడు జ్ఞాపకం లేవు. పొద్దుగాల అప్పుడు మీరు అధ్యాపకులకు భయపడేదా? చాలా విత్తనం తీసుకొని కొట్టే. అంటే చేతుల మీద కొట్టేదా? ఏమన్నా కొట్టేది, మస్తు కొట్టేది. పాఠం రాకపోతే కొట్టేది, అంతే పద్యం నేర్చుకుపోతే కొట్టేది. కొట్టడము ఇంకా ఇంకే రకమైన శిక్షలు ఉండేవి? ఒంగు పెట్టేది. తర్వాత మా ఆ తుర్క సాహెబ్ ఉండే కదా వచ్చి వస్తానని, దాంట్లో మాకు పలకలు లేవు. అప్పుడు ఈ పలక స్లేట్ పలకలు లేవు మాకు. ఏముండే అంటే నేల ఉండేది, నేల మీద ఉసుక పోయాలి. ఇసుక పక్కన వాగుండేమో తలాకు గంప తీసుకుపోవాలి. దాన గంప ఉంటుండే, బర్ర పెట్టే దాన గంప ఉంటుంది కదా, దాన పెట్టే గంప. గంప తీసుకొని మైబా చుట్టా చేసి నెత్తిమీద పెట్టేది. ఆ గంప తీసుకొని పోవాలి, తీసుకుపోయి గంప నిండా ఉసుక తీసుకురావాలి. ఉసుక పోసుకున్నారు, ఉసుక పోసి ఇట్లా ఉసుకొని చదువుకున్నారు. ఇట్లా కూర్చున్న పొడుగా పిల్లలు ఇట్లా 2 గెల్లెలు పెట్టేది. ఇట్లా 2 గెల్లెలు అంటే ఈ గెల్లెల ఒకాలు, ఈ గెల్లెల ఒకాలు వంగబడి 2 ఎక్క 2 2 4 2 3 6 5 పెట్టించేది. 5 వచ్చినాక 2 5 10 2 6 12 ఇట్లా పెట్టింది. అట్లా వంగి నేర్పినాం. దిద్దపోతే ఇట్లా గట్టి వచ్చి రాపించేది, ఎర్రగయ్యేది. మాయమ్మ వచ్చి మాయమ్మ చూసి ఏడ్చండి, ఏది చూసి ఇంత ఎర్రగేది అంటే రాకపోతే రాపించిన అంటే కోప్పడేది. వస్తారు అట్లా రాపియాక కో అని తాత నెలకొక్క రూపాయి నేర్పిన చదువేమి చదువుకు దండం చాలు చాలు అంటే
దొర కొడుకునే ఈయనను తొడపాశమును పెట్టి బుగ్గలు నల్వంది బుద్ధి రాదు అని పత్ర చెప్పేది నాకు జ్ఞాపకం లేదు. ఇట్లా అన్నాడు విద్య కింద కూర్చొని నేర్చుకున్నాం. కంఠస్థం ఈ మొత్తం సుమచిత్కం కంఠస్థం ఉండేది. మా తాత రచకాడ తీసుకుపోయి మా మనోడు చదువుతున్నా అని గ్రామ పంచాయతీ కూర్చునిపెట్టి సాయంత్రం పూట 6 గంటలకు కూర్చునిపెట్టి అరే చదువురా అంటే చదివి శ్రీరాముడి దయ చేతన నుంచి అక్కడికి రాని చుట్టము అని చెప్పుకుంటే మొత్తం నూట పద్యాలు చదివి నోటికి అక్కడ చదవాలి కంటస్తుంది. అట్లా చిన్నప్పుడు అంటే అప్పటికంటే ఇప్పుడు విద్య దిగజారిందా? దిగజారి ఆ యొక్క దానికి సంబంధించిన విద్య లేనేలేదు ఈనాడు. ఈనాడు ఎటు తిరిగి సంపాదన ఎట్లా చేయాలి, ఎట్లా సంపాదించుకున్నారే, రూపాయి పెడితే 4 రూపాయలు ఎట్లు వస్తాయి అనేటువంటి విద్యనే ఉంది. కానీ ధార్మిక అనేటువంటి విద్య నాకు కంటి కనిపిస్తున్నది. ధార్మిక స్తోత్రం లోపించినాయి అంటే పాఠ్యాంశాలే లేవు. లేవు. ఆనాడు కాలంలో రాణా ప్రతాప్, వీళ్ళ శివాజీ, వీళ్ళవన్నీ చరిత్రలు మేము చదువుకున్నాం. ప్రతాప్ వల్లభాయ్ పటేల్ వీళ్ళ చరిత్రలు ఉండేది. గాంధీజీ, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ వీళ్ళ చరిత్రలు ఉండేది. ఆ చరిత్రలో తీసేసింది ఇప్పుడు. ఇప్పుడు తర్వాత 6వ తరగతి 7వ తరగతిలో మహమ్మద్ ప్రవక్త పెట్టిండు. అవునా? తర్వాత యేసుక్రీస్తు పెట్టిండు పాఠం. అదే 7, 6 తరగతులు 5, 6 సంవత్సరాల కింద చూసిన. ఇప్పుడు మళ్ళీ పాఠ్యాంశం ఏమారని తెలుసు. కానీ పాఠ్యాంశం పూర్తిగా వీరు లేక శివాజీ రాణా ప్రతాప్ చరిత్రలు, ఆజాద్ చంద్రశేఖర్ ఆజాదు చరిత్ర మేము బాగా చదువుకున్నాం. మేము మామనాల్లో ఓల్డ్ మిల్లిసార్ ఉంది. మరి ఇప్పుడు ఈ ఇవన్నీ తీసేశారు కదా వీరుల చరిత్రలు, తల్లిదండ్రులు ఎందుకు స్పందించడం లేదు, ఆ చరిత్రలు మా పిల్లలకు నేర్పించండి అని ఎందుకు అడగడం లేదు? ఇప్పుడు తల్లిదండ్రులకు స్కూల్కే రారు, ఫీజు కొడితే చాలు. ఫీజు కడితే వాళ్ళు ఈనాడు మా పిల్లలకి ఏమొచ్చిందా, ఏమి చదువుతున్నావా, ఏం చదువుకున్నాడు, ఒక ఇంగ్లీష్ బుక్ మాట్లాడు అనేటువంటి ధోరణి ఉంది. కానీ పిల్లాడు ఎంత సంస్కారవంతుడు అయిందా అనేటువంటి ఈ ఏ తల్లిదండ్రులు నాకు అనిపిస్తుంది. నాకు ఎక్కడ చూసినా వాడు ఇంగ్లీష్ మీడియం పిల్ల కావాలి అంతే. ఏ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాకున్నా కూడా అమ్మ అనవుడు అయ్యి ఎందుకు అమ్మ అంటున్నావు, ఇంత ఫీజు ఇస్తున్నా మమ్మేన్ రా అనేటువంటి తల్లులు ఏర్పడి ఇప్పుడు ఉన్నారు. ఈనాడు కాలంలో ఇంత ఫీజు పడుతున్నా మమ్మే అమ్మ అంటావు అనేటువంటి తల్లులు ఈనాటి కాలంలో కనిపిస్తున్నారు. దీనివల్ల మరి మన దేశ సంస్కృతికి నష్టమే కదా. నష్టం అంటే చాలా నష్టం. కానీ దీన్ని మరి ఎలాంటి వాళ్ళు రావాలనో ఎవరు ఉద్దరించిన రావాలి. కానీ మా వయసు అయితే ఊడిపోయింది, మేమేం చేయలేకపోతాం. ఏదైనా కూర్చొని చెప్పామని చెప్తాం. కాలేజీలో 7 సంవత్సరం చెప్పిన, 5 తెలుగు చెప్పిన, నేను చదువు లేదు నాకు టెన్తే. అయినా నన్ను పిలిచిండ్రు కాలేజీ వాళ్ళు, వచ్చి ఇంటికి వచ్చిండ్రు. పిలిచి అయ్యా మీరు సంవత్సరం బాగా చెప్తారు మీరు రండి అంటే, లేదండి ఎక్కడ చెప్పలేదంటే, లేదు మీరు చెప్తారండి మీరు సంస్థ పాఠశాల. మరి మీరు సంస్కృతం చెప్పినప్పుడు కళాశాలలో చెప్పారు కదా, కళాశాల చెప్పిన అప్పుడు మరి విద్యార్థులు ఎలా ఉన్నారు? నా దాంట్లో 98-96 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి 70 మార్కులు తక్కువ రాలేదండి. శాతవాన జూనియర్ కాలేజ్ ఉండి ఇక్కడ 4 ఏళ్ళు. వాళ్ళ తర్వాత దాన్ని తీసేసి విద్యాజ్యోతి అని పెట్టి విద్యాజ్యోతిలో నా పార్ట్నర్షిప్ చేస్తున్నారు. నా 70,000 దానికి ఇరికిపోయినాయి. నేను పార్ట్నర్షిప్ చేసిన దాంట్లో నా 70,000 కొరకు నా సర్టిఫికెట్ చెప్పుకున్నా. చెప్పుకుంటే కండేరెడ్డి గారు నుండి ఒక పార్ట్నర్ కట్టకపోతే ఆ పైసలు మేము అంతా కట్టుకొని దాని లాస్ట్లో మేము నడిపినాం. లాస్ట్కు కేసు పెట్టి వాటి పైసలు వసూలు చేసి 10,000 రూపాయల నష్టంతో నేను బయటపడ్డాను. దానికి 70,000 అంటే 60,000 వచ్చినాయి. నా జీతం లేదు, ఫ్రీగా పనిచేసినట్లు అయింది. తర్వాత అనుచి 5-6 సంవత్సరాలు గ్యాప్ అయింది. తర్వాత మామనాడులో వివేకానంద డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది మామనాడు పక్కన హాస్పిటల్ పక్కన. హాస్పిటల్ పక్కన ఆయన ఇక్కడ కాలేజీలో పనిచేసాడట. అయితే నేను దయానంద విద్యామందిరంలో టీచింగ్ చేసి చూసిండు. చూసి నాకు ఫోన్ చేసిండు. నేను ఎక్కడో గ్రామానికి పోతున్నా, అనుపడుతులు యజ్ఞం చేయడానికి పోతున్నా, నాకు ఫోన్ చేసిండు. నేను ఇట్లా అవుతున్నాను అంటే, అయ్యా నీ వేడుక నువ్వు రేపన్నా సాయంత్రం అన్న అతను వచ్చి కలువు, నేను స్కూల్లో మన కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నా అన్నాడు. ఏ కాలేజ్ అంటే వివేకానంద కాలేజ్ అన్నాడు. అంటే ఎక్కడుందంటే మన నాకు తెలియదు అంటే
హాస్పిటల్ దిగు పక్కనే బోర్డు ఉందన్నాను. అంటే రేపు పొద్దుగాల వస్తానండి అమ్మ, పొద్దుగాల పోయినా. పొద్దుగాల పోయిన తర్వాత అక్కడ పెద్ద బోర్డు కనిపిస్తుంది, దాని అది వివేకానంద డిగ్రీ రాదు.